वागर्धाविवसं तृप्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरो ओम पंचभूतेश्वराय नमः ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय। महर्षि चैनल को स्वागत। नेनु मी श्रीकृष्ण चामुंडेश्वर महर्षि। चालामंदी चाला क्वेश्चन्स लो मुख्यंगा माकु ई रोगालेंटी ఈ సమస్యలేంటి, ఆర్థికంగా పతనమైపోయాం గత 2-3 సంవత్సరాలుగా, మరి ఈ సందర్భం కాకుండా ప్రత్యేకంగా మళ్ళీ ఈ రోగాలు, కొత్త కొత్త రోగాలు రావటం, దీర్ఘకాలిక రోగాలు రావటం, అసలు ఏంటి రోగాలు, ఎలా నయం చేయాలి, ఎలా నయం అవుతాయి, క్యూర్ కానీ ఎన్నో ఉన్నాయి జబ్బులు, మరి ఇటువంటి వాటికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏదన్నా పరిహారం దొరుకుతుందా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ. నా యొక్క ఎక్స్పీరియన్స్, అలాగే నా దగ్గరికి వచ్చిన వారందరికీ ఉన్నటువంటి అనారోగ్య సూచనలకు సంబంధించి నా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం ఉందనేది కనిపెట్టి వాళ్ళకి చెప్పి ముందు జాగ్రత్త చర్యగా వారికి కొన్ని పరిహారాలు చెప్పిన తర్వాత అది బయటపడి వాళ్ళు రికవర్ అవ్వటం అనేది ప్రత్యక్షంగా ఎంతోమందికి ఆ అనుభవం ఉంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి. మరి ఇంకా తెలియని వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడాలని మా మహర్షి ఛానల్ టీం నన్ను రిక్వెస్ట్ చేయడంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క మహర్షి ఛానల్లో పెట్టిన వీడియోల్లో చాలా విలువైన వీడియోగా ఇది చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా అవసరమైనటువంటిది ప్రతి ఒక్కరికి. దానికే మనకి మన యొక్క జాతక చక్రంలో 12 రాశులు 12 భావాలతో ఉంటాం కదా, అందుకని ఈ 12 రాశుల్లో వారికి ఎటువంటి అనారోగ్య సూచనలు వస్తాయి, ఎలాంటి మన యొక్క మానవ దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మీద ఈ గ్రహాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, వాటికి ఎలాంటి రెమెడీ చేయాలి, ఏ రెమెడీ చేస్తే మనకు ఫలితాలు వస్తాయి అని ఒక పాయింట్, అలాగే ఏ ఏ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది అనేది, దానికి సంబంధించిన దానం కానీ దానికి సంబంధించిన జపం కానీ ఏం చేస్తే బెటరు అనేది టూకీగా కొన్ని పాయింట్స్ని నేను ఇద్దాం అనుకుంటాను. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట, ఇది దాదాపు 2-3 అవర్స్ పడుతుంది ఒక రాశిలో ఉన్నటువంటి వ్యాధుల గురించి చెప్పడానికి కానీ దానికి పరిష్కారాలు కానీ పరిహారాలు కానీ. కాబట్టి ముందు వ్యాధుల గురించి చెప్పడానికే 2-3 అవర్స్ పడుతుందంటే ఒక రాశిలో అలాగే మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్లో ఎంతటి సమస్యలు ఈ గ్రహాలు మనకు తీసుకొస్తాయి, ప్రకృతి నుండి మనకు లభించేటువంటి అయస్కాంత విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు గ్రహాల ద్వారా మనకి అందినప్పుడు ఆ గ్రహాల నుండి వచ్చినటువంటి ఆ వైబ్రేషన్ వల్ల మన శరీరం ఎలా ప్రతిస్పందిస్తుంది, దానివల్ల ఎటువంటి అపకారం మనకు జరుగుతుంది అనే కాన్సెప్టే మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్శాస్త్రం అనేది ఏంటంటే సర్వజన హితార్థం, ఉపయోగార్థం, అన్ని శాస్త్రాలకి ముడిపెట్టబడి ఉంది జ్యోతిష్శాస్త్రం. ఏ శాస్త్రంలోకైనా వెళ్ళండి, అది జ్యోతిష్శాస్త్రాన్ని ముడిపడి ఉంటుంది. అలాగే వైద్య శాస్త్రం కూడా అంతేనమాట, దీనికి జ్యోతిర్వైద్యం అనే గ్రంథాలు కూడా ఉన్నాయి. పూర్వం దీనికంటూ ప్రత్యేకమైన గ్రంథం లేకపోయినా పూర్వీకులు మహర్షులందరూ ఈ యొక్క వైద్యానికి సంబంధించి జాతక పరిశీలన అనేది కూడా చేయటం, గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతలను కూడా బేరీజ్ వేసి ఇతనికి ఎప్పుడు ఈ యొక్క జబ్బు చేసింది, ఏ రోజు చేసింది, ఆ రోజు గ్రహాధిపతి ఎవరు, ఆ రోజు లగ్నంలో ఎవరున్నారు, అలాగే ఆ రోజు ఉన్నటువంటి హోరాశాస్త్ర ప్రకారం సంహితల ప్రకారం వారు ఎన్ని లెక్కలు కట్టి ఏ రోజు తగ్గిద్దో కూడా చెప్పి దానికి తగిన పరిహారం కూడా చెప్తూ మెడిసిన్ ఇచ్చేవారు. అలాగే మన శాస్త్రాలు కూడా చెప్పారు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే తశాంతి ఔషధ జప దాన హోమ తర్పణ శాంతి కరిష్యే అని. కాబట్టి మన పూర్వీకులు చెప్పింది దాని ప్రకారం మనం భావించి చూసినట్టయితే దీంట్లో మనకు వచ్చినటువంటి కర్మల దృష్ట్యా మనం అనుభవిస్తున్నటువంటి జబ్బులన్నీ కూడా తొలగిపోవడానికి అనేక పరిహారాలతో పాటుగా వైద్యం కూడా చేయించుకొని ఆ మెడిసిన్ ఏదో మనం వాడినట్లయితే తప్పకుండా వెంటనే క్యూర్ అయ్యి మనకి ఫలితాలు వస్తాయి అని చెప్తుంది. చాలా విశేషమైనటువంటి పాయింట్ని మీరందరూ క్యాచ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కొంతమంది మొండిగా వెళ్ళిపోతుంటారు, డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర, ఏదైనా నేను క్యూర్ చేసుకోగలను అనుకుంటారు. చాలా తప్పది.
చాలామంది పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా కావాల్సినంత డబ్బు ఇస్తాం నన్ను బతికించండి అంటే చేతులు ఎత్తేసిన వాళ్ళే ఉన్నారు. తప్పితే మేము బతికిస్తాం, మీరు ఎంతైనా డబ్బులు ఇవ్వండి అనే వాళ్ళు ఎక్కడా లేరన్నమాట. అంటే అంతటి ఇబ్బందులు మనకి ఈ గ్రహాలు మనకి కలిగిస్తూ ఉంటాయి. అలాగే గ్రహాల వల్ల యోగాలు అవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం ఎప్పుడు, కానీ గ్రహాల వల్ల ఇబ్బందుల్లో అది కూడా రోగయుక్తంగా రావటం అనే దాని గురించి మనం ఈ సబ్జెక్టులోకి వెళదాం. అయితే రోగం వచ్చిద్ది అని తెలుసుకొని దానికి మనం వచ్చిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత అనుభవిస్తూ ఇబ్బందులు పడుతూ దానికి వైద్యానికి వెళ్ళటం కంటే మన జాతకరీత్యా జ్యోతిష శాస్త్ర రీత్యా అసలు మనకి ఏవేవి రావడానికి పాజిబిలిటీ ఉంది దాన్ని కనిపెట్టుకొని, అలాగే దానివల్ల మనకు రాబోయే ఇబ్బందులు ముందుగా గ్రహించి దానివల్ల మనకి ఏదైతే ఇబ్బంది పడతామో దానికి సంబంధించిన మెడిసినల్ కాకపోయినా జాగ్రత్తలు పడటం వల్ల ఆ రోగంలోకి వెళ్లకుండా ఆగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది మనకి జ్యోతిష శాస్త్రం. కాబట్టి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా మన శరీరంలో కొన్ని మార్పులను తీసుకొస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా కారణం గ్రహాలే అన్నమాట. అయితే సుమారుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శుక్రుడి వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం అనేది జరుగుతుంది, అలాగే చంద్రుడి వల్ల గర్భస్థానికి సంబంధించి, అలాగే మానసికంగా ఉన్మాద స్థితిలోకి వెళ్ళటం, పిచ్చితనంగా ఉండటం, ఒక రకమైనటువంటి మానసిక స్థితులు దౌర్బల్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే చాలామంది చెప్తారు ఏంటో వీడికి అమావాస్య పౌర్ణమికి పిచ్చెక్కుతున్నట్టుంది వీడికి అంటుంటారు, అలా పౌర్ణమికి పిచ్చి ముదిరిపోయి అమావాస్యకు తగ్గిందిరా వీడికి అంటుంటారు. ఇవన్నీ నానుడి జరుగుతూ ఉంటుంది, అదన్నీ కూడా నిజమే అన్నమాట. అలాగే రోగ నివారణకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది మహర్షులు ప్రయత్నాలు చేశారు జ్యోతిష శాస్త్ర ప్రకారం. అప్పుడు చేసినప్పుడు మన యొక్క రాశి చక్రంలో మనం చూసుకున్నట్టయితే ఆరోభావం రోగభావం అంటాం, రోగస్థానం అంటాం. ఆరోభావం మనకి రోగస్థానం అంటే మీ యొక్క జాతక చక్రంలో ఆరో ఇంట ఎవరున్నారో, అలాగే ఆరో ఇంట ఉన్నటువంటి అధిపతి కానీ మనకి రోగస్థానాన్ని సూచిస్తుంది ఆ భావం. కాబట్టి ఆ రాశి ఏదైతే మనం జాతక చక్రంలో చూసినట్టయితే ఆ రాశికి వ్యయభావం ఏదైతే ఉందో ఐదో భావం, అది ఆ రోగాన్ని హరించే శక్తి ఉందనేది కనిపెట్టారు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన పాయింట్ ఇది. మనం అంటే ఇక్కడ మెడిసినల్ ఎలా అంటే ఆరోభావం రోగభావం, దానికి వ్యయభావం ఏదైతే ఉందో ఐదో భావం, దాంట్లో మనకు మెడిసిన్ ఉంటుంది. దాని ద్వారా మనం మెడిసిన్ అనేది, మెడిసిన్ అంటే ఇక్కడ పాయింట్ క్యూర్ అయ్యే విధానం కానీ అవకాశాలు కానీ ఉంటాయి. ఆ గ్రహం వల్ల మనకి ఆ యొక్క ముప్పు తప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఆరోభావం కన్య అనుకోండి, మేషరాశిగా చూసుకుంటే రాశి అదిగా చూసుకున్నట్టయితే ఆరోభావం కన్య అయినట్లయితే ఐదో భావం ఏమైంది మనకి సింహరాశి అయింది. కాబట్టి సింహరాశి అధిపతి ఎవరు? రవి. సో రవి మీద ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా పెంచుకొని దాని ప్రకారం ప్రయోగాలు చేయడం బిగిన్ చేశారు. అలాగే ఆరోగ్యం భాస్కరాదిత్యది అన్నారు కదా ఆల్రెడీ, సో దాన్ని ఎంతవరకు నిజమనేది మన పరిశోధకులు, పూర్వీకులు, శాస్త్రజ్ఞులు, మహర్షులు, యోగులు అందరూ కూడా, సిద్ధ పురుషులు అందరూ కూడా ఈ యొక్క సూర్యరశ్మి నుండి అనేక రహస్యాలను కనుగొన్నారు. అలాగే సూర్యరశ్మి ద్వారా రోగాలు నయం చేసే చికిత్సా విధానాన్ని కూడా వారు ప్రారంభం చేయడం జరిగిందనమాట అప్పట్లో. అలా ఉదయాన్నే సూర్యరశ్మిలో ఉంచోవటం, ఆ సూర్యరశ్మిని తీసుకోవటం, దానివల్ల విటమిన్ డి వస్తుంది కదా మనకి, అనేక రకాల విటమిన్స్ దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన శాస్త్రవేత్తలు, అలాగే మన పూర్వీకులందరూ కూడా అలాగే సూర్యాష్టకం పారాయణం చేయటం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం, అలాగే అస్తమించే సమయానికి ఒక అరగంట గంట ముందు ఈ యొక్క పారాయణం చేయటం, ఆయన ముందుగా నుంచొని పారాయణం చేయటం వల్ల ఆ యొక్క ఏదైతే వారికి ఉన్నటువంటి రుగ్మతలు క్రమంగా తగ్గిపోవటం అనేది వాళ్ళు గమనించారు. కాబట్టి మనం చూసినట్లయితే ఉత్తరాయణం దక్షిణాయనం సూర్యుని యొక్క ఆధారంగానే మనం మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణం, కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయనం అయిపోతుంది. అంటే అది ఉత్తరాయణం ఏమో పగలు దేవతలకి, దక్షిణాయనం రాత్రి దేవతలకి, అంటే సూర్యుని ఆధారంగానే. ఇక్కడ అంటే ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర రవి పోషిస్తున్నారు. మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుని ప్రార్థించటం, సూర్యునికి ఎఫర్మేషన్స్ చెప్పటం, నాకు ఈ రోగం ఉంది ఇది తగ్గిపోవాలి స్వామి అని చక్కటి నమస్కారాన్ని ఆర్తిగా హృదయపూర్వకంగా ప్రేమగా భక్తితో చక్కగా ఆ యొక్క సూర్య నమస్కారం చేయటంతోనే మనకి అనేక రుగ్మతలు తొలగిపోతాయి. సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా తీసుకుంటే ఈ ఎపిసోడ్ అయిపోయినట్టే ఇక్కడ. సో ఇక్కడ మనం
చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే మనం సూర్యరశ్మి నుండి అనేక రహస్యాలు ఆరోగ్య రహస్యాలు పొందవచ్చు. కాబట్టి పిల్లలందరినీ కూడా ఉదయాన్నే లేపటం, ఆ యొక్క ఎండలో నుంచోబెట్టడం, సూర్యుని ఎదురుగా నుంచోబెట్టడం, అది కూడా ఎక్కువ తీక్షణగా ఉన్నప్పుడు కాకుండా ఎర్లీ అవర్స్లో సూర్యోదయానికి జరుగుతున్న సమయంలో అది ఉన్నట్లయితే ఒక అరగంట గంట ముందుగా దాన్ని సూర్యుడు ఉదయించిన తర్వాత ఒక గంట వరకు కూడా మనం ఈ యొక్క సూర్యరశ్మిని గ్రోలినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. మేషం నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల్లో వారికి ఎలాంటి అనారోగ్య సూచనలు ఉన్నాయో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముందుగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించిన వారు ఎలాంటి అనారోగ్య సూచనలు ఉండే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఓన్లీ అవకాశం మాత్రమే, ఉండాలనే లేదు గ్యారంటీ. ఒకవేళ లేకపోతే ఆ పరమేశ్వరుడి దయ వల్ల మనకేం లేదని సంతోషించండి ఈ వీడియో చూసిన తర్వాత. అలాగే మీకు ఏమీ ఎటువంటి అనారోగ్యం లేకపోతే కామెంట్ పెట్టకండి, నాకేం అనారోగ్యం లేదని పెట్టక్కర్లా. ఏదన్నా అనారోగ్యం ఉన్నట్టయితే కూడా పెట్టకండి, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేయాలో చూసి చక్కగా మీరు బాగుపడితే మంచిదని నా ఉద్దేశం. అలాగే వృషభ రాశి అనేటప్పటికి చూసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు. వృషభ రాశి అధిపతి ఎవరు? శుక్రుడు. మరి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలాగే తులారాశి యొక్క ఫలితాలు కూడా మనం చూసినట్టయితే శుక్రుడే అధిపతి. కాబట్టి శుక్రుడిని బేస్ చేసుకుని మనం చెప్పాం. అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట శుక్రుడు వల్ల. కాబట్టి నేను తులారాశిలో కొన్ని చెప్పడం జరిగింది, అలాగే ఇప్పుడు ఈ వృషభ రాశిలో కూడా కొన్ని చెబుతున్నాను, అలాగే కొన్ని కనెక్ట్ అవుతాయి. అయితే మీరు దాంట్లో ఇది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి, తులారాశిని కూడా చూడండి. ఎందుకంటే ఇది రాశి అయినా రాశ్యాధిపతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి మనం చెప్తున్నాం కాబట్టి మీది వృషభ రాశి అయినా తులారాశి కూడా చూడండి, మీది తులారాశి అయినా వృషభ రాశిని కూడా చూడండి. దీనివల్ల మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ యొక్క శుక్రుడు అసలు దేని మీద, మన శరీరం మీద దేని మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఆయన ముఖ్యంగా శుక్రుడు మన యొక్క ముఖం యొక్క కాంతి మీద, ముఖం మీద, అలాగే తేజస్సు మీద, మన యొక్క లైటింగ్ మీద, అతను మన యొక్క తేజస్సు మీద ఆయన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనమాట. అలాగే దృష్టి, అలాగే మర్మాంగాల మీద, బాహ్య జనేంద్రియాల మీద కూడా అతని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే గొంతు, గ్లాండ్స్, మా అన్ని గ్రంథుల మీద కూడా ఆధిపత్యం శుక్రుడే చూస్తాడు. ఏదైనా డిఫెక్ట్ వచ్చింది అంటే శుక్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదో గ్రహంతో కలిసి ఉండటం వల్ల ఆ యొక్క ఇన్ఫెక్షన్ మనకు వచ్చిందనేది గమనించాలన్నమాట. అయితే మరి ఈ శుక్రుడు వల్ల మనకి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద, ఎటువంటి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉందనే దాని మీద మనం ఒకసారి గమనిద్దాం. అలాగే ఈ యొక్క గర్భస్రావం అవటం, అండాశయంలో లోపం జరగటం, అండాలు అవి బాగా యాక్టివ్గా ఉండకపోవటం, వీర్య నష్టం, వీర్యం చెడిపోవటం, అలాగే అబార్షన్స్ అవటం, అలాగే గర్భ విచ్ఛేదనాలు అవటం, ముత్యాల గర్భం అనేది అంటే తిత్తులు, సిస్టులు రావటం వాటిలో, ఇలాంటివన్నీ కూడా స్త్రీ సమస్యలన్నీ కూడా, స్త్రీ జననాంగానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పాపం చాలా బాధపడే అవకాశం ఉంటుంది. ఎక్కువ పురుషుల్లో కూడా ఈ మూత్రనాళం నుంచి రాళ్ళు బయటకు రావటం అనే ఒక సిస్టమ్ ఇతను క్రియేట్ చేస్తాడు. అత్యుత్కటైహి పాపై హలోక ఫలముష్ణతే, అంటే ఈ యొక్క అత్యంత దారుణమైనటువంటి మహాపాపం ఏదైనా చేస్తున్నట్టయితే ఈ జన్మలో మనం ప్రత్యక్షంగా అనుభవించే నరకయాతన ఏదైతే ఉందో ఒకటి శాంపిల్ ఈ మూత్రనాళంలో నుంచి రాళ్ళు బయటికి రావటం, చాలా దారుణమైనటువంటి సంఘటన అన్నమాట ఇది. ఈ యొక్క దీనికి చాలా గట్టి రెమెడీస్ ఉంటాయన్నమాట. అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు రావటం, ఆ తిత్తి సంచులకు సంబంధించి ఈ మూత్రపిండాల్లో రాళ్ళు రావటం, మూత్రపిండం వాయటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. మూత్రం కంపు కొట్టడం, ఈ వాసన రావటం, ఇన్ఫెక్షన్కి గురవటం అనేది కూడా, సుఖరోగాలు కూడా రావటం, గనేరియా, సిఫిలిస్, హెర్పిస్, వీటికి అది ఎయిడ్స్గా మారటం, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఈ చర్మ వ్యాధులు, సుఖ వ్యాధులు రావటం కూడా శుక్రుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది వాళ్ళకి.
దానివల్ల. అలాగే నరాలకు సంబంధించిన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. నర్వస్ సిస్టమ్ ఊరికనే హైపర్ టెన్షన్ అయిపోవడం, అలాగే చిన్నపిల్లల్లో కూడా హైపర్ యాక్టివ్ కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది. ఈ హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లల్ని నేను గమనించాను. చాలా వరకు అష్ట సామద్రికంలో కూడా గమనిస్తే వారి యొక్క శుక్రస్థానం, ఈ యొక్క శుక్రస్థానం జల్లీళ్ళలాగా అనేక రేఖలు అటు ఇటు గీతలు గీతలుగా ఉండటం నేను గమనించడం జరిగింది. అంటే నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం బాగా ఇబ్బంది పెట్టే అవకాశం శుక్రుడి వల్ల ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు మన యొక్క జాతక చక్రంలో, మీ యొక్క జాతక చక్రంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నట్టయితే శుక్రుడు మీనంలో ఉండే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. దానికి ఆపోజిట్ రాశి అయినటువంటి కన్యలో కానీ శుక్రుడు ఉన్నాడంటే మీకు తప్పకుండా ఈ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, హెల్త్ డిజార్డర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి శుక్రుడు వల్ల మనకి ఎటువంటి ఆపరేషన్స్ ఇవన్నీ పడతాయి అనేది కూడా మనం గమనించాలి. ఈ డయాబెటిక్ ద్వారా వచ్చే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డయాబెటిక్ ద్వారా మనకి ఈ యొక్క పక్షవాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డయాబెటిక్తో దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మూత్రపిండాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంతో సుదీర్ఘంగా ఎంతోమందికి నేను పరిశీలన చేసి వాటిని కూడా నేను లిస్ట్ ప్రిపేర్ చేసే నేను చెప్తున్నాను అన్నమాట, నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నా. అయితే ఇది మరి ఎందుకు ఇవన్నీ చెప్పటం అని భయపెట్టడం ఇదంతా కాదు. మీకు చాలామంది చేస్తున్నారు, అసలు చాలా చాలా పూజలు చేస్తానండి, నేను దానాలు చేశాను, చాలా చేశాను, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ మటుకు తగ్గట్లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, టెస్టుల్లో ఏమీ లేదు అని వచ్చేవాళ్ళు చాలామంది ఎక్కువ అవుతున్నారు ఈ మధ్య. కాబట్టి అసలు ఏ టెస్ట్ చేయించావు, నీకు ఏ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి ఎవరికి రెమెడీ చేశావు అనేది గమనిస్తే ఈజీ అయిపోతుంది, మన యొక్క సమస్య తొందరగా తొలగిపోతుంది. కాబట్టి ఆ క్రమంలో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా వీటికి సంబంధించిన ఆపరేషన్స్లో వీటికి సంబంధించి చూసుకోండి. అలాగే గడ్డలు కూడా ఉంటాయన్నమాట, గర్భసంచితో సిస్టులు రావటం, గర్భం ఏర్పడకుండా చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య గర్భసంచికి తిత్తులు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి గర్భం లేటుగా రావటం, పుత్ర సంతానం ఈ సంతాన యోగం లేకుండా చేయటం, ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నేను ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్ చేయటానికి ప్రయత్నం చేయండి. శ్రీచక్ర అర్చన చాలా విశేషంగా పనిచేస్తుంది రెమెడీస్లో. శ్రీచక్రం స్ఫటిక శ్రీచక్రం అయితే ఇంకా మంచిది. ఈ స్ఫటిక శ్రీచక్రానికి పంచ వీటితో మన పంచామృతాలతో చక్కగా అభిషేకం చేయటం, చక్కటి గంగా జలం వీటన్నిటిని కూడా తీసుకొని వాటితో అభిషేకం చేయటం, వాటిని తీర్థం తీసుకోవటం, ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా వీటితో పాటుగా పచ్చ శ్రీచక్రాన్ని కూడా పూజించడం వల్ల కూడా, అంటే పచ్చని శ్రీచక్రం కూడా మీకు ఆరోగ్య సిద్ధిని కలిగించగల శక్తి దానికి ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ కూడా క్రమం తప్పకుండా సాధ్యమైనంత వరకు పెద్ద రుద్రాక్షలను ధరించడం వల్ల కూడా ఈ నర్వస్ సిస్టమ్ మీద చాలా వరకు అవి వైబ్రేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రుద్రాక్షమాల నేను ఇప్పుడు మీకు కనపడే విధంగానే ధరించున్నాను. దీంట్లో ఇది హార్ట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ రుద్రాక్ష. సో ఎక్కడ మనకి అంటే ఈ ఎటువైపు ఉన్నాయి అంటే అనేది చూసుకోవాలి మనం. అంటే ఇటు లెఫ్ట్ రైట్లో ఈ రెండు కూడా హార్ట్ మీద పనిచేస్తాయి. ఇక్కడ ఉన్నప్పుడు మణిపూరక చక్రం మీద పనిచేస్తాయి. ఇక్కడ రుద్రాక్షలు నేను బయటికే ధరించున్నాను కదా, వీటిలో మనం చూసినట్టయితే ఈ రుద్రాక్ష హార్ట్ మీద బాగా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న రుద్రాక్ష మణిపూరక చక్రం మీద యాక్టివేట్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క దాని మీద వైబ్రేటింగ్ ఇస్తూ ఉంటాయి. దివ్య దైవిక శక్తి తరంగాలు మనకి ఇంజెక్ట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల రుద్ర నాడీ స్పందన అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది రుద్రాక్షల నుండి. ఇవి కూడా మీకు బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వజ్రం అనేది కూడా ఉంటుంది. రత్నశాస్త్ర ప్రకారం వజ్రాన్ని ధరిస్తే మంచిది. దీనికి బదులు వైక్రాంతం అనేది కూడా ఉంటుంది. అలాగే పూర్వీకులు ఋషులు కూడా వైక్రాంత భస్మం, వజ్ర భస్మం అనేవి కూడా తయారు చేసేవారు. వీటిని ఆయుర్వేదంలో బాగా వాడేవారు. మీరు జ్యోతిష శాస్త్ర ప్రకారం మీకు ఉన్నటువంటి జబ్బులు మనం డిక్లేర్ అయితే తప్పకుండా మీరు వెళ్ళాల్సిన వైద్య విధానం కూడా ఆయుర్వేదమే, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయుర్వేదం మరి మనం వైపు మెడిసిన్స్ వాడుతుంటే వేడి చేసేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమనే భయం ఉంటే దానికి చాలా చలవ చేసేవి చాలా ఉంటాయి. కొబ్బరి నీళ్ళని, మజ్జిగని, బార్లీ నీళ్ళని,
ఇలాంటివన్నీ కూడా పుచ్చకాయ జ్యూస్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక రీత్యా వచ్చే అనారోగ్యాలను గమనించి వాటికి సంబంధించిన పరిహార మార్గాలు ఇప్పుడు నేను చెప్పడం, శ్రీచక్రార్చన, శ్రీచక్ర అభిషేకం చేసిన తీర్థం స్వీకరించడం వల్ల, అలాగే అమ్మవారికి కుంకుమార్చన కూడా ఎక్కడైనా శక్తి పీఠాల్లో అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, శ్రీచక్రాన్ని కూడా దానం చేయడం, అక్కడ అవసరమైతే శ్రీచక్రాన్ని ఇవ్వటం వల్ల కూడా మీకు ఆరోగ్య సూచనలు మెండుగా అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా ప్రతి నెలలో మాస శివరాత్రికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కానీ ఏకరుద్రం కానీ కనీసం స్వామివారి మీద ఒక చెంబుడు నీళ్లను పోసే అవకాశం మీరు కలిగినట్టు అయితే, ప్రత్యక్షంగా మీరు చేసినట్టయితే చాలా వరకు కూడా మీరు ఆరోగ్య సూచనలు చాలా మెండుగా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దీంతోపాటుగా మీరు ఎవరికి అనారోగ్య సూచనలు వచ్చినా శని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉంటాడు ఆయన, కాబట్టి శనికి తైలాభిషేకం అనేది ఇక అది డైరెక్ట్గా మనం చేసేటివి అనమాట, ఇంకెవరితో మాట అడిగే పని లేదు. శనికి తైలాభిషేకం అనేది చేయిస్తూ ఉండటం అనేది కూడా ఒక మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వీటితో పాటుగా మనం చెప్పిన దాంట్లో సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా రైస్ బియ్యం దానం చేయటం వల్ల, అలాగే వీటితో పాటుగా బొబ్బర్లు అనేవి కూడా దానం చేయటం వల్ల, బొబ్బర్లను నానబెట్టి గ్రైండ్ చేసి బెల్లం కలిపి ఆవుకు తినిపించటం వల్ల, తెల్లని ఆవుకు తినిపించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. బాగా ప్రాణాంతకంగా ఉంది, సమస్య క్రిటికల్గా ఉంది, జటిలమైంది, మనం ఏమి చేయలేని పరిస్థితులు చేదాటుతున్నాయి అనుకుంటే ఒక తెల్లని ఆవుని, కొయ్యదూడని చక్కగా పేడూడని అంటారు కదా, దాన్ని చక్కగా దానం చేయడానికి ప్రయత్నించండి. చక్కగా సంరక్షించే వాళ్ళకి దాని యోగ్యమైన ప్రదేశాల్లో దాన్ని దానం చేయడానికి ప్రయత్నం చేసినట్టయితే, వాళ్ళు మంచం మీద ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళు వెళ్ళి దానం చేయలేరు, కానీ అతని పేరు, అతని పేరు గోత్రనామాలతో అతను ధరించిన వస్త్రాన్ని కొద్దిగా ఆ ఆవుకు టచ్ చేసి దాన్ని మీరు దానం చేయించడం వల్ల కూడా చాలా తొందరగా ఈ అనారోగ్య సూచనల నుంచి బయటపడే అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నాను. శుభం భవతు మే సదాశివం. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ చేమతి.